అత్యంత స్వతంత్రంగా వ్యవహరించిన ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే మనకు గుర్తొచ్చే పేరు టిఎన్ శేషన్. 1990 నుంచి 6 ఏళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉన్నారు. వందలాది సంస్కరణల్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఇప్పుడు వాడుతున్న ఓటర్ ఐడి కార్డు శేషన్ తీసుకొని వచ్చింది. అలాగే ఒక రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అధికారిగా ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తినే నియమించాలి అనే డెసిషన్, కానీ అభ్యర్థులంతా వాళ్ళు పెట్టిన ఖర్చుని సబ్మిట్ చేయాలి అని చెప్పి ఆయనే తీసుకొచ్చారు. 40,000 మంది అభ్యర్థులు ఎంత ఖర్చు పెట్టారో ఆయనే స్వయంగా పరిశీలించి 4,000 మందిని అభ్యర్థుల్ని అనర్హులుగా ప్రకటించాడు ఆయన. అలాగే 1992లో పంజాబు, బీహారు ఈ రెండు రాష్ట్రాల ఎలక్షన్స్లో అవకతవకలు జరిగాయి అని చెప్పి రెండు రాష్ట్రాల ఎలక్షన్స్ని రద్దు చేసి పారేశారు. శేషన్ తీరు అప్పుడు అధికార కాంగ్రెస్కి నచ్చకపోవడంతో ప్రధాని పివి నరసింహారావు అప్పటిదాకా ఉన్న ఏకసభ్య ఎలక్షన్ కమిషన్ని త్రిసభ్య ఎలక్షన్ కమిషన్గా మార్చారు. ఇప్పుడు అదే కొనసాగుతోంది.